తన పాలనలో అంటే బహబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేమిది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు ఈవేళ ఉద్యమాలు నడపడానికి వేడి వర్కర్స్ పెడుతున్నారు మంచి టీ షర్ట్ దాని మీద గట్టి కవర్ వేసుకున్నాడు రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు నిన్న ఈ సమావేశంలో రెడ్డి గారికి ఏ గుళ్ళోకైనా ఏ మసీదులోకైనా ఏ చర్చిలోకైనా వెళ్ళేటువంటి హక్కు అధికారం ఉంది. ఎవడో సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి. పిచ్చ వాగు అన్ని విషయాల్లో మోసం చేస్తున్నామని చెప్పేసి సాక్షాత్తు కళా వెంకటరావు గారు లాంటి సీనియర్ ఇప్పుడు ఏదో గోడే ప్రసాద్ లేదా రాజేంద్ర ప్రసాద్ ఆకు పువ్వు తెలియని లేదని వచ్చి మాట్లాడితే దాని గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు. అలా కష్టపడండి నీట్ గా మంచి మంగళని పంపిస్తా, నీట్ గొరకతాడు, సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడదా. లక్ష్మణ్ నిద్దుందా, నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా, నువ్వు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా. ఇవా దొంగ పౌరసత్వం ఉన్నటువంటి సోనియా గాంధీతో చేతులు కలిపి రాజకీయ లంజత్వానికి పాల్పడలేదా? అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. విష్ణు గారు వద్దు, కాదు విష్ణు గారు పర్సనల్ గా వద్దు, తప్పు విష్ణు గారు వద్దు, విష్ణు గారు నో, దిస్ ఇస్ నాట్ ద వే ప్లీజ్. ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గరికి వెళ్ళిన ఒక లుచ్చా విధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నది. ఏ భూమ పోలీసులు అదే పోలీసులు ఆయన కొన్నప్పుడున్న సీఐలు వచ్చి క్షమాపణ కాళ్ళు పట్టుకొని పోయారు మన ఎలక్షన్ అయిపోయారు. కలెక్టర్ గారు ఎస్పీ గారు నాతో పెట్టుకోవద్దు, చేయండి. మీరు ఒక్క ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఏందో చూపిస్తా, నేనంటే ఏందో చూపిస్తా. అప్పుడు కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఒక కుక్కల్లో పనిచేసిందని నేను చెప్తున్నా అన్నా. అసలు నాకు అసలు తెలియదు తెలియదు నా కొడక ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో, నేను నా కొడక అంటారు నీ అమ్మని జబ్బార్ కాలనీలో నా కొడకలారా. వచ్చి ప్రైవేట్ యాక్షన్ తీసుకుంటావు, ప్రైవేట్ యాక్షన్ తీసుకున్న తర్వాత నీ వెనక ఎవరు ఉన్నా కానీ నువ్వే ఇబ్బంది పడతావు, వాళ్ళు వచ్చి నిన్ను కాపాడు. ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి అన్నానాలా లేక దుమ్మానాలా ముఖ్యమంత్రి అంటామా లేక ఇలాంటి వ్యక్తిని ముఖ్య కంత్రి అంటామా? బంగాళాఖాతంలో కలిపి గొంతు కూడా అదే అవుతుంది, బంగాళాఖాతంలో కలిపి గొంతు కూడా అదే అవుతుంది. శిక్ష వేసినా కూడా
ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ విధంగా బూతులు మాట్లాడటం అనేది ఎప్పుడు కూడా చూడలా కనీ విని ఎరగల ఏదన్నా ఒక చిన్న మాట తప్పు దొర్లితే అసెంబ్లీలో ఆ మాట్లాడినందుకు విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే హౌస్ని క్షమాపణ అడిగిన సందర్భాలు ఉన్నాయి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఎప్పుడు ఎవరు మాట్లాడనటువంటి నీచమైనటువంటి బూతు మాటలు మాట్లాడింది వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు కూడా ఆనాటి ముఖ్యమంత్రిని కాల్ చేస్తానని చెప్పి నంద్యాల సభలో మాట్లాడాడు కాల్ చేస్తా ఇంకా నా కొడకాని అదని ఇదని 420 అని ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా బట్టలు ఉడదీస్తా అని చెప్పులతో కొడతా అని మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు